థ్యాంక్స్ చెప్తే ఎవరు ప్రార్థన చేస్తారు? ఫస్ట్ ఫస్ట్ ఆశీష్ అభిజ్ఞాల నుంచి ఒకరు ప్రార్థన చేయండి. ఖుషి మామీకి మీరు ఇచ్చిన మంచి హెల్త్ ని బట్టి మీకు వందనాలు వేసి అని ఓన్లీ నేను ఏ పాయింట్ చెప్తానో ఆ పాయింట్ విషయంలోనే ప్రేయర్ చేయండి. ఇంకా అటు ఇటు వెళ్ళదు. ఓకేనా? ఎవరు చేస్తున్నారు? ఆశీష్ చేస్తున్నారా? విఘ్న చేస్తున్నారా? నువ్వు నేనని కొట్టుకోకూడదు. ఏసైతే మాట్లాడడం నేను అని ఉండాలి ఎప్పుడు కూడా. ఏ ఎప్పుడైనా పిల్లలు నేను అని ఉండాలి కానీ నువ్వు అనుకో. సపోజ్ నేను మీ దగ్గరకు ఒక పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చాను అనుకోండి, నువ్వు తీసుకో అంటారా, నేను తీసుకుంటాను అంటారా? మీరు నేను అంటారు కదా. అట్లానే మనం ఏసైతే మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా నేను అనాలి పిల్లలు. అప్పుడు ఏసై మనం చాలా దీవిస్తా ఉంటాడు, బహుగా దీవించిన గాక. ఓకే, రెడీ, స్టార్ట్, గో. అందరు కూడా నీళ్ళే ఉంచండి పిల్లలు. ఈ రోజు మనం ఖుషి వాడి మమ్మీకి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాం. మళ్ళీ మళ్ళీ తన టెస్ట్లకు వెళ్ళాలి, వెళ్ళినప్పుడు అంతా కూడా నెగిటివ్ రావడానికి మనం ప్రేయర్ చేద్దాం. ప్రార్థన. స్తోత్రం మహాప్రభువ, నీకే వందనాలు, స్థుతులు తెలుసుకున్నాం తండ్రి. ప్రభువా, ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. ఆయన ఈ మంచి సమయంలో మిమ్మల్ని స్థుతించినందుకు మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మాకు అందరికి మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. నాయన ఖుషి ఖుషి వాళ్ళ మమ్మీకి మంచి హెల్త్ ఇవ్వండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. మంచి హెల్త్ ఇవ్వండి ఆయన. ఆయన నీకే వందనాలు తండ్రి. నాయన లాచని చనిపోయినా కానీ లేపారు తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. ఖుషి వాళ్ళ మమ్మీకి మంచి హెల్త్ ఇవ్వండి తండ్రి. నాయన టెస్ట్ చేసుకున్నప్పుడు కరోనా రాకుండా దీవించండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. ప్రభువా, నీకే నెగిటివ్ రావాలి తండ్రి. నాయన ఖుషి వాళ్ళ మమ్మీకి నెగిటివ్ రావాలి తండ్రి. నాయన నీకే వందనాలు తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. చిన్న ప్రయత్నం నీ పాదాలు చెందించాలి అసలు అంటుంది. ఆమేన్. Amen. God bless you, Nana. మరి ఇంకొక ప్రేయర్ పాయింట్ ఎవరు చేస్తున్నారు అని అంటే పాప గ్రేసీ చేస్తుంది. గ్రేసీ, ఎక్కడ ఉంది గ్రేసీ? వస్తున్నావా ముందుకి? గ్రేసీ ఏం చేస్తుంది అంటే ప్రేయర్. ఇప్పుడు మరి శాన్యువల్ మమ్మీ కూడా కోవిడ్ వచ్చిందని చెప్తున్నారు కదా, పాజిటివ్ వచ్చిందని. మరి దేవుని కృపను బట్టి చక్కగా పాజిటివ్ లోంచి నెగిటివ్ లోకి వచ్చేసరి ఎలాంటి బలహీనత గురి కాకూడదని చక్కని ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేద్దాం. సరేనా? అందరు కూడా ప్రేయర్ పొజిషన్ లో ఉండి ఏకీభవించండి పిల్లలు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రార్థన. ఓకే నానా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ నానా. అయితే పిల్లలు థర్డ్ పాయింట్ గా మనం ఏం చేస్తున్నాం అంటే పావని అక్క, పావని అక్క చాలా నీరసంగా ఉన్నారు. కల్పన అక్క కూడా నీరసంగా ఉన్నారు కదా. మరి వాళ్ళిద్దరి కొరకు ఎవరు ప్రేయర్ చేస్తారా అని అంటే ఎవరున్నారు మనం వచ్చిన ప్రేయర్ చేయడానికి సిద్ధంగా? ఎవరు చేస్తారు? జోయల్ చేస్తాను. ఏం జోయల్? మరి పావని అక్క గురించి, ఆ తర్వాత కల్పన అక్క గురించి కూడా ప్రేయర్ చేద్దాం. ఒకళ్ళు పావని అక్క గురించి ఏం చాలు, ఇంకొకళ్ళు కల్పన అక్క గురించి చేద్దాం. పావని అక్క, ఓకే, జాయిన్, ఓన్లీ పావని అక్క. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా స్తోత్రంలో పావని అక్కకి మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తి బలం దయచేయండి, నీరసం తీసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. వెరీ గుడ్. మరి ఇంకెవరు ఉన్నారు అని అంటే మనం సెలీనా, సెలీనా ప్రేయర్ చేస్తారట. ఎవరి గురించి అంటే కల్పన అక్క గురించి ప్రేయర్ చేస్తారు సెలీనా. మంచి ఆరోగ్యం గురించి తీసేయండి, ప్రణయం చేయండి.
భాగ్యం ఇవ్వండి యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు నానా అందరూ కూడా చాలా చక్కగా ప్రేయర్ చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అయితే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు మన మధ్యలో మన అన్న ఉన్నారు కదా ఎవరు అని అంటే జాయల్ సుదీప్ అని ఉన్నాడు దాని అన్న ప్రార్థన చేసిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం జోయల్ అన్నయ్య మరి కల్పనక్కకి బలహీనంగా ఉంది పవనక్కకి బలహీనంగా ఉంది శాని వాళ్ళ మమ్మీకి కోవిడ్ వచ్చింది తర్వాత కృషి వాళ్ళ మమ్మీకి కొంచెం హెల్త్ ఇప్పుడు బాగుంది అనుకుంటున్న బట్టి వాళ్ళందరి విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ మన సండే స్కూల్ ప్రోగ్రామ్ ఎంతో చక్కగా జరగాలని జోయల్ సుదీప్ అని మన అందరి పక్షాన ప్రార్థన చేస్తారు అందరు ప్రైమ్ పొజిషన్ లోకి వచ్చేయండి పిల్లలు ప్రేయర్ చేసుకున్నాం పిల్లలు అందరూ నీల్ డౌన్ చేయండి లేకపోతే హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి God and the Father, thank you for giving us a blessed day, O Lord. Lord, thank you for protecting us for so long period, O Lord. Lord, right now as we gather together to worship your name and sing praises to you, O Lord. Lord, guide us and teach us, O Lord. Lord, right now I'm going to pray for a few people, O Lord. Lord, guide them and bless them, O Lord. Lord, I'm praying for Kushi's mom, Lord. Lord, heal her, Lord. Lord, heal her completely, O Lord. Lord, let her get complete healing, O Lord. Lord, I'm also praying for Sanvi's mother, O Lord. Lord, it was resulted that she was positive, O Lord. Lord, I'm praying for her, Lord. Lord, give her good health and good immune power and increase her resistance power, O Lord, so that she can be negative as soon as possible, O Lord. Lord, I'm praying for Kalpanaka and Pavanaka also, Lord. Lord, heal them and give complete healing to them, O Lord. Lord, let them get healed and praise your name as soon as possible, O Lord. Lord, heal everyone who is sick in our midst, Lord, and guide them, O Lord. Lord, right now as we're going to begin our session, O Lord. Lord, guide us and be with us, O Lord. Lord, we are going to put everything into mighty hands. Guide us and teach us, O Lord. In Jesus' mighty precious name I pray. Amen. 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 God bless you, Nana. Very good. Hi, Shamakka. Praise the Lord, Shamakka. Chala rojulu ayipoyindi Shamakka chusnevu kada prajalaku anugunnam naaku anipinchaledu. Okay. Andaru chala bomma heroes kuda vastaru. Ruth and Joy. Praise the Lord. Praise the Lord, Nimmakka. Praise the Lord, Akka. Andariki praise the Lord. Chala rojulu tarvata kalsam kada. Ruth and Joy vacharaa leda? Vacharu. Emaindi? జాయ్ నిన్న చెప్పాడు అక్క 2 డేస్ నుంచి నిమ్మక్క కనిపించాలని ప్రార్థన చేస్తున్నాను అక్క అన్నాడు. థ్యాంక్ యూ జాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. బ్లెస్ అక్క బాగుంది, కాలేజ్కి వెళ్ళిపోయింది, అందరు డ్యూటీస్కి వెళ్ళిపోయారు, ఎక్కడ నేను కూడా ఈ డ్యూటీలకు వచ్చేసాను, ఇంకా అలసిపోయి మీ అందరు ప్రైస్ వల్ల నేను ఈ రోజు క్షేమంగా ఇక్కడ ఉన్నాను పిల్లలు. వెరీ గుడ్. ఓకే, మరి లవ్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ, హగ్స్ కూడా ఇచ్చేస్తున్నాను. ఓకే ఓకే నానా, మీ అందరికి కూడా. ఓకే, మరి ఇప్పుడు ఎవరు పాట పాడడానికి రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి? అక్క ప్రజలక్క అతక్క ప్రైస్తున్నాడు, అక్క క్షమక్క ఎవరు ఈరోజు? ఈరోజు జాయ్ ఎవరినానా ప్రిస్కిల్లో ఎవరు? ఈరోజు మన మధ్యలోకి వచ్చేసారు రోహిణి అండ్ షారోన్ కదా, వీళ్ళందరూ ఇప్పుడు మన పక్షం ఏం చేస్తారు, మనకి ఏం చెప్పబోతున్నారో చూసేద్దాం పిల్లలు. ప్రైజ్ లార్డ్ పిల్లలు, మనం ఇప్పుడు ఎన్ని పొజిషన్స్ కి వచ్చాం, మనం ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేద్దాం. Oh,
నిమ్మే అన్మ్యూట్ చేసుకో. ఓకే పిల్లలు, చెల్లంటూ సాగిపోదామా? మరి చలాకి చలాకి ఏనుగులాగా ఉరుతలాగా పిల్లిలాగా మన చెల్ల చెల్ల అంటూ సాగిపోదాం. అయితే ఇప్పుడు మన శ్యామ అంకుల్ పాట ఎవరు చేస్తున్నారో చూసేద్దాం. పిల్లలు ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? మరి పిల్లలు ఇప్పుడు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ యాక్షన్ సాంగ్ చేసేద్దామా? అందరు రెడీగా ఉన్నారా? ఐ జాయ్ జాయిన్ అన్న బైబిల్ నాలెడ్జ్ సాంగ్ పెడదాం. బైబిల్ నాలెడ్జ్ సాంగ్ సౌండ్ రావట్లేదు నా జాయ్. పరీక్షకైతే వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి, ప్రతి చిన్న పనికి మరుగులు తీస్తాం, ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం. పరీక్షకైతే వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి, ప్రతి చిన్న పనికి పరుగులు తీస్తాం, ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం. పర్వాలేదంట, అలవాటు పొరపాటు కానే కాదంట, అరగంట ఆలస్యం పర్వాలేదంట, అలవాటు పొరపాటు కానే కాదంట. ఆరాధన లేటైతే అటు ఇటు చూస్తుంటాం, సమయం ఎక్కువయ్యిందంటూ సణుక్కుంటూ వెళ్ళిపోతాం. ఆరాధన లేటైతే అటు ఇటు చూస్తుంటాం, సమయం ఎక్కువయ్యిందంటూ సణుక్కుంటూ వెళ్ళిపోతాం. పరీక్షకైతే 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 వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి. అసలైన సమయంలో రెస్ట్ తీసుకుంటాం, విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం, అసలైన సమయంలో రెస్ట్ తీసుకుంటాం. అందరికి చెబుతుంటాం మనమే ఫెయిల్ అవుతుంటాం, ఎన్నిసార్లు వింటున్నా పట్టనట్టు కూర్చుంటాం. అందరికి చెబుతుంటాం మనమే ఫెయిల్ అవుతుంటాం, ఎన్నిసార్లు వింటున్నా పట్టనట్టు కూర్చుంటాం. పరీక్షకైతే 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 వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి. చక్కగా జీవిద్దాం, ప్రభు యేసు నామాన్ని పిల్లలు హెచ్చిద్దాం, సమయాన్ని పాటించి చక్క
చక్కగా జీవిద్దాం, ప్రభు యేసు నామాన్ని ఇళ్ళలో హెచ్చిద్దాం, క్రమశిక్షణ పాటిద్దాం, అందరికీ నేర్పిద్దాం, క్రైస్తవులే మాదిరి అంటూ లోకానికి చూపిద్దాం, క్రమశిక్షణ పాటిద్దాం, అందరికీ నేర్పిద్దాం, క్రైస్తవులే మాదిరి అంటూ లోకానికి చూపిద్దాం. పరీక్షకైతే వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి, ప్రతి చిన్న పనికి మరుగులు తీస్తాం, ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం. పరీక్షకైతే వెళ్తాం సమయానికి, ప్రయాణమైతే వెళ్తాం సమయానికి, ప్రతి చిన్న పనికి పరుగులు తీస్తాం, ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం. ఇకపై అలవాటును మార్చుకుందాం, ఇకపై అలవాటును మార్చుకుందాం, ఇకపై అలవాటును మార్చుకుందాం. ఓకే పిల్లలు, మనం మార్చుకుందామా, మన సమయాన్ని మార్చుకుందామా. ఎన్ని గంటలకైతే మనం జాయిన్ అవ్వాలో అన్ని గంటలకు మనం జాయిన్ అవుదాం, చివరి వరకు ఉందాం, చక్కని వాక్యాన్ని మనం నేర్చుకుందాం అని అనేక మంది మనం చెప్పేద్దాం. అయితే మన నిన్నటి దినాల మీరు ఏం వాక్యం నేర్చుకున్నారు, ఎవరే మెమరీ వస్ చెక్కింగ్ వచ్చేస్తున్నారు, చూసేద్దామా. కృప చూడాలి రోజు, పక్క కృప ఉన్నా అమ్మా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ సలీమ్, ప్రైజ్ లార్డ్ మనా. Prayer book, Papa. Homework, Papa. Very good, very good. చాలా బాగా చేసింది, చాలా బాగుంది నీ హ్యాండ్. In everything, give thanks. 1 Thessalonians 5:18. Okay, Jesus ki thank you chappal, Jesus manaki anni ichchar gaadu. Okay sir, praise Lord akka, praise Lord sir. Praise Lord akka, praise Lord Royal. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు గివ్ థ్యాంక్స్ 1 Thessalonians 5:18. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ దుబాయ్. సూపర్, చాలా బాగా చేస్తా, థ్యాంక్ యూ అని పెట్టారా. ఓకే, సూపర్ సూపర్ అనిపించట్లా, సూపర్ చాలా బాగుంది, దగ్గర పెట్టు. ఓకే సేన్, బాగుంది బాగుంది.
ప్రైజ్ లార్డ్ జాయ్ అండ్ రూత్. అక్కడ హోంవర్క్ అక్కడ. సూపర్ బాగుంది జాయ్. అక్క ప్రేయర్ పాయింట్ ఇంకా రాస్తా ఉన్నారు అక్క. అక్క ఓకే రూత్. ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే జాయ్, గాడ్ బ్లెస్ యూ. సూపర్, చాలా బాగుంది. ఆ చాలా బాగా. వెరీ గుడ్. మందును ప్రతీ గాడ్ బ్లెస్ యూ జాయ్. చెప్పు. లెసన్ చెప్తాను. పుష్ రోగులు ఉన్నారు అక్క. తన ఊర్లో ఏసయ్య ఊర్లో వెళ్ళకుండా దావిద్ కుమార్ అని అంటారు అక్క. అప్పుడు ఏసయ్య వీడి యాజకుల దగ్గరికి పోయి తీసుకొని వెళ్ళండి మిమ్మల్ని మీరు చూపించుకొని అంటారు అక్క. వాళ్ళు వెళ్తున్న విశ్వాస వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ తెచ్చుకుంటారు అక్క. అప్పుడు వాళ్ళకి తగ్గిపోతుంది అక్క. యాజకులు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒకటి మాత్రం విశ్వాసం ఉంది అక్క తనకి. తను వచ్చేసి ఫాస్ట్కి వచ్చేసి ఏసై కాలిపోయిన పడిపోతాడు అక్క. అప్పుడు లెయ్యి అంటాడు అక్క ఏసయ్య. ఏసయ్య పని నేను బాగా చేసింది, మరి ఎందుకు నువ్వు ఒక్కడే వచ్చావు, ఇంకా 9 మెంబర్స్ ఎక్కడా అంటాడు అక్క. ఓకే, మనం ఆ ఒక్కరి వల్లే ఉండాలి. ఏం నేర్చుకున్నావు? 5 పాయింట్స్ గుర్తున్నాయా? 5 పాయింట్స్ గుర్తున్నాయి. ప్రతి విషయం అందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. 5:18 ప్రతి విషయం కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. 1 Thessalonians 5:18 ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. 1 Thessalonians 5:18 ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. 1 Thessalonians 5:18 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సంబి. అక్క హోంవర్క్ అక్క. చూపిద్దాం. కనిపించట్లా. బాగుంది. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్. 1 Thessalonians 5:18 ఓకే, గాడ్ బ్లెస్ యూ. పాప చెప్పద్దా? అక్క
సూపర్ రియా, చాలా బాగుంది. ఇప్పుడు రోజు అక్కడ టెన్ లేపర్స్ ఉంటారు. అంటారు అప్పుడు ఏసీ అంటారు పిల్లి అనే యాజకుడికి. యాజకుడికి మీరు మీరు ఇచ్చుకోండి ఇచ్చుకోండి అని అంటారు అని అంటారు. అప్పుడు వాళ్ళు వెళ్తారు అప్పుడు వాళ్ళు వెళ్తారు అప్పుడు 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 ఒకరు మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చి వెనక్కి వచ్చి ఏసీ పాదం అడిగారు. చక్కగా చెప్పానా? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు రియా. చెప్పు చిన్న. ఓకే సార్. అమ్మది వాస్ చెప్తాక. చెప్పు. ప్రతి విషయము నందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. మొదటి థెసలోనిక 5:18. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. థెసలోనిక అక్క. ప్రైజ్ లార్డ్ చార్లెస్. అగించి ప్రే చేసినందుకు థాంక్స్ అక్క. ఓకే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అభిజ్ఞ. థాంక్స్. ఫస్ట్ అకార్డింగ్ టు ఫస్ట్ థెసలోనియన్స్ 5:18. ఇన్ ఎవ్రీథింగ్ యు థాంక్స్ అకార్డింగ్ టు ఫస్ట్ థెసలోనియన్స్ 5:18. ఒక ప్రేయర్ నచ్చక. ఓకే, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా. ఓకే ఓకే. బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఓకే. బాగుంది నిషిత, బాగుంది బాగుంది, చాలా బాగుంది. ఓకే సూపర్. చెప్తా ఒకసారి. చెప్తా.
In everything, give thanks. 1 Thessalonians 5th chapter 18th verse. ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 థెస్సలోనీయులకు 5వ అధ్యాయం 18వ వచనం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. 1 థెస్సలోనిక 5th వర్స్ 5th చాప్టర్ 18th వర్స్. ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి థెస్సలోనీయులకు 5:18. Thank you. God bless you. Praise Lord, Nishtha. Praise Lord, Oren. Praise Lord, Akka. Praise Lord, Chinna. Prayer point, huh? Okay. Memory verse, huh? Yeah. Super. Very good. In everything, give thanks. 1 Thessalonians 15. 5th chapter. 5th chapter, 18th verse. Praise Lord, Akka. Praise Lord, Oren. God bless you. Praise Lord, Joel. Praise Lord, Jason. Praise Lord, Akka. Praise Lord, Akka. Praise Lord. యాక్టివిటీ నా బాగుంది. సూపర్. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ ఫర్ దిస్ బట్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ చర్చ్ జీసస్ ఆఫ్ యూ. Very good. Very good, Joel. God bless you. Praise Lord. Praise Lord. Praise Lord, Jason. Praise Lord, Akka. Praise Lord. Akka, homework, Akka. Akka, memory verse chapter. First Thessalonians 5 verses 18. In everything give thanks. Okay, God bless you. Prati Vishamandu Krutagnata Sutul Chalinchudu. 1 Thessalonians Krasan Patrika Ido Adhyayam Pajjanmidho Vachanam. Praise Lord, Akka. Praise Lord. చాలా బాగుంది ఖ్యాతి. సూపర్. వెరీ గుడ్ ఖ్యాతి. బాగుంది. ప్రతి విషయం అందు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి. మొదటి దశలోనిక 5:18. వెరీ గుడ్ దిస్ అక్క. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క.
యాక్టివిటీ నా బాగుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి మొదటి దశలోనిక 5:18. In everything, give thanks. 1 Thessalonians 5:18. Very good. ప్రతి విషయమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మొదటి అధ్యాయము 18:18. ఓకే పిల్లలు అందరు అయిపోయారా? చాలా 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 బాగా వర్క్ చేసుకొచ్చారు. చాలా ఎఫెక్టివ్ గా బాగుంది నాన్న, చాలా బాగుంది. చాలా బాగా లెసన్ కూడా మీరు చాలా బాగా చెప్పారు, చాలా బాగా విన్నారు. థ్యాంక్ యూ అక్క, చక్కని లెసన్ చెప్పారు పిల్లలకు అర్థమయ్యేలాగా. సరే పిల్లలు, అయితే ఇప్పుడు మన టైం కూడా అయిపోయింది కదా పిల్లలు, లెసన్ టైం వచ్చింది మనకి. కాబట్టి కిడ్స్ మీరు అందరు కూడా రెడీగా ఉండండి. ఎవరు మన ముందుకు వచ్చేస్తున్నారో ఈరోజు వినేద్దామా. ఓకే తక్క, ఒక 2 నిమిషాలు నేను తీసుకొచ్చా, మర్చిపోయాను. జస్ట్ మీరు సెట్ చేసుకోండి అక్క పిల్లలు. మరి చాలా రోజులు అయిపోయింది కదా, మనం చక్కగా ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అని చిన్న వాక్యం నేర్చుకున్నాం కదా. ఈ చిన్న వాక్యాన్ని అందరికి మరి షేర్ చేద్దామా, అందరికి షేర్ చేద్దామా. ఒక్కసారి సమోసా తయారు చేద్దాం, అందరికి ఇచ్చేద్దాం, బలం పుంజుకుందాం. అప్పుడు మళ్ళీ కొత్త లెసన్ వినేద్దాం. సరే పిల్లలు, ఓకే రెడీ? ఎంత మంది రెడీగా ఉన్నారు ఇప్పుడు మరి సమోసా చేయడానికి? ఎంతమంది ఉన్నారు రెడీగా? శమక్క, కల్పనక్క, లతక్క, మీ అందరికి సమోసా కావాలా? పావనక్కి కూడా, పావనక్కి హెల్త్ బాగాలేదు, పావనక్కి పంపిద్దాం, కల్పనక్కకి పంపిద్దాం. ఇంకెవరికి హెల్త్ బాగాలేదు? జోషి వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు, వాళ్ళకి పంపిద్దాం. శాని వాళ్ళకి మమ్మీకి హెల్త్ బాగాలేదు, వాళ్ళకి పంపిద్దాం. ఇవన్నీ వాళ్ళకి పంపించేసి మనం దేవునికి వందనాలు చెప్దాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ వెంటనే హీలింగ్ జరిగిపోతుంది కదా. ఓకే రెడీ? మరి ఫ్రిడ్జ్, మరి చపాతి చేయాలి కదా, ఫస్ట్ పిండి తీసుకోండి పిల్లలు. వా జోయల్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే పిండి తీసుకోండి, కలిపిస్తేయండి, వాటర్ వేసేయండి, ఆయిల్ వేసేయండి, కొంచెం సాల్ట్ వేసేయండి, కలిపిస్తేయండి. ఓకే ముద్ద అయిపోయింది కదా, పక్కన పెట్టేసండి. చిన్న చిన్న ముద్ద తీసుకోండి, చిన్న ముద్ద పెట్టి సెండ్ చేసాను చపాతి. ఓకే ఏమేద్దాం ఇప్పుడు ఈ చపాతీలో? ఓకే చాలా బాగుంది దోశ కదా, అట్టు బాగుంది కదా. ఏమేద్దాం ఇందులోని? పొటాటో వేద్దామా, కైమా వేద్దామా, ఏమేద్దాం? ఈ మధ్యలో చికెన్ సమోసాలు కూడా వచ్చినాయి పిల్లలు, చాలా టేస్టీగా ఉన్నాయి. చికెన్ సమోసాలు చేద్దామా? ఓకే చెప్పండి ఇప్పుడు మీరేంటో. ప్రతి విషయము నన్ను, ఇంకా దాని మీద ఏమేద్దాం, కొంచెం సాస్ వేసుకుందామా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, క్లోజ్ చేసేయండి, అందరు కూడా సమోసాను క్లోజ్ చేసేయండి, చెల్లించుడి. ఓకే ఇప్పుడు ఈ సమోసాను ఎక్కడ వేయాలి? ఆయిల్ లో డిప్ చేయాలి కదా. ఫస్ట్ ఎక్కడ? థెస్సలోనియన్స్ 5:18. అరే నూనె పడిపోద్ది, జాగ్రత్త, గట్టిగా తిప్పకండి. ఓకే ఓకే ఓకే, బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ వచ్చేసింది, తీసేయండి పిల్లలు. ప్లేట్ లో వేసేయండి, సూపర్ గుంది పిల్లలు వాసన. తిందామా మనం? ఎవరికైనా ఇచ్చేద్దామా? తిందామా? నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించు అని కదా, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేద్దాం, ఆ తర్వాత మనం తిందాం, సరేనా?
ఎవరెవరు ఎంతమందికి ఇస్తారు? పావని అక్కకి ఇవ్వాలి ఒకళ్ళు, కల్పన అక్కకి ఒకళ్ళు ఇవ్వాలి, లతక్కకి ఇవ్వాలి, కృపా అక్కకి ఇవ్వాలి, శ్యామక్కకి ఇవ్వాలి, ప్రజలక్కకి ఇవ్వాలి, శాన్యోల్ మమ్మీకి ఇవ్వాలి, కుషియోల్ మమ్మీకి ఇవ్వాలి, వీళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఎవరైతే మరి హెల్దీగా లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు. సరే తీసుకోండి అక్క, తీసుకోండి 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 తీసుకోండి. సూపర్, ఓకే. మరొక సమోస తీసుకొని మనం అందరం తినేద్దాం. రెడీ స్టార్ట్ గో. తీసుకొని పిండి తీసుకొని కల్పించండి, ముద్ద చేసేయండి పిల్లలు. ఓకే చిన్న ముద్ద తీసుకోండి, అక్క పెట్టండి. ఓకే చపాతీ చేతిలో వేసేయండి. ఓకే ఏమేద్దాం? చికెన్ వేసుకుందాం. ప్రతి విషయం నందు కృతజ్ఞతలు చెల్లించుడి. ఓకే క్లోజ్ చేసేయండి. ఓకే ఆయిల్ లో డిప్ చేసేద్దాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ 5th chapter 18th verse. జాగ్రత్త, గోల్డ్ కలర్ రావాలి, మాడిపోకూడదు. తీసేయండి, తీసండి 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 తీసండి, చేతులు అబ్బా సాసలు. చాలా బాగుంది కదా, తిందామా? ఎవరు సమోసా వాళ్ళు తినండి, చాలా చాలా బాగుంటది. అబ్బా చాలా చాలా బాగుంది కదా, టేస్టీగా ఉంది కదా. అబ్బాబ్బా ఒకటి వేసి చాలా 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 సూపర్ 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 గా ఉంది కదా, అది సూపర్ గా ఉంది కదా పిల్లలు, టేస్ట్ చాలా బాగుంది కదా. ఓకే మరి ఈ సమోసాలు అందరికి మనం పంచి పెడదాం. ఏం చెప్పాడు అని అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించు. కాబట్టి ప్రతి బలహీనతలో కూడా మనం దేవునికి వందనాలు చెప్పాలి, ప్రతి సంతోషం సమయంలో కూడా దేవునికి వందనాలు చెప్పాలి. దేవుడు ఖచ్చితంగా మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. ఓకే సమోసా సమోసా ఈరోజు మనకి ఎటువంటి సమోసా ఇవ్వబోతున్నారు? కిమా సమోసా ఇస్తారా, చికెన్ సమోసా ఇస్తారా, మటన్ సమోసా ఇస్తారా అక్క? మేము పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే ఓ టు లతక్క. ఓకే అక్క పిల్లలు, అక్క నిమ్మక్క, శ్యామలక్క, ప్రజ్వల్ అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్ కల్పన అక్క, అన్నలందరికి అక్కలందరికి కూడా ప్రైజ్ ద లార్డ్. మొదటగా వాక్యాన్ని చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించు. సామెతలో 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. మరొకసారి, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. ఈ వాక్యం దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నత పరిశుద్ధ మంచి దేవ, ఘనమైన తండ్రి, ప్రభు మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్య. మరి ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు లెక్కలేని కోట్ల కొలిది సన్నిధిలో ప్రభా నిలబడి ఉంటుందిగా. నీ బిడ్డనైనా నన్ను వాడుకున్నామని ప్రభా, ఏ విషయాలైతే మాకు బోధించటకు మీరు సిద్ధపరిచి ఉన్నారో వాటిని మేము బాగుగా గ్రహించినట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ నడుపుదల నింపుదల ప్రభా, నీ బిడ్డలమైన మాకందరికీ దయచేయమని, ఆరోగ్యాలు, సంతోషము, సమాధానము మాకందరికీ చేకూర్చమని, ఇంకా నువ్వు ఈ క్లాసులో మరి బలహీనంగా ఉండి రాలేకపోయినా నీ బిడ్డలకు ప్రత్యేకమైన నీ కృపను చూపి సహాయం దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి పిల్లలు, మనకి నేను చెప్పే ముందు మనకి ఓల్డ్ టెస్టమెంట్ నుంచి మీకు ఇష్టమైనటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి కొంతమంది ఉమెన్ క్యారెక్టర్స్ నేమ్స్ చెప్పాలి. ఎవరైనా సరే మీరు అన్మ్యూట్ చేసుకొని, ఇద్దరు ముగ్గురు. అక్క నయోమి, అక్క రూత్, అక్క నయోమి, నయోమి అమ్మ రూత్. ఓకే ఓకే రూత్. ఎస్తర్, 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 వెరీ గుడ్. ఎస్తర్ అమ్మ,
నేను అంటే చూడలేకపోతున్నాను ఎవరిని సునేమీరాలు ఓకే ఓకే అయితే నేను ఈరోజు చాలా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ చెప్పిన వాళ్ళకి ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బైబిల్లోంచి మరి ముఖ్యమైనటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉమెన్ క్యారెక్టర్స్ అది ఏజ్ వైజ్ గా చెప్పాలనేసి నిర్ణయించుకున్నాను అన్నమాట అయితే వాళ్ళు నేను స్టోరీ అంతా చెప్పట్లేదు వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను తీసుకొని వాటిని నేను చెప్పాలనేసి మరి నిర్ణయించుకున్నాను మరి మొదటిగా నేను ఒక ఇజ్రాయెల్ దేశంలో చిన్నది అనేసి అనుకుంటున్నాం కదా మనం లిటిల్ గర్ల్ అనేసి ఇజ్రాయెల్ దేశంలో ఒక చిన్నది నామాన్ స్టోరీలో మనకి వస్తుంది ఎంతమందికి తెలుసు నామాన్ స్టోరీ మనందరికి తెలుసు కదా నామాన్ స్టోరీ తెలుసా తెలీదా నా ఉద్దేశంలో అందరికీ తెలుసు అనుకుంటున్నాను అయితే నేను వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే నేను ఆ స్టోరీ చెప్పట్లేదు కానీ కొన్ని విషయాలు ఆ అమ్మాయి గురించి చెప్పాలనుకుంటున్నాను అన్నమాట మనకు అందరికీ తెలుసు ఈ స్టోరీ అయితే ఇజ్రాయెల్ దేశంలోకి మరి ఇజ్రాయెల్ దేశము మరి సిరియా దేశము రెండు కూడా మరి శత్రు రాజ్యాలు అన్నమాట ఈ సిరియా నుంచి కొంతమంది మరి ఇజ్రాయెల్ రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళతో అక్కడ యుద్ధం చేసి కొంతమందిని తీసుకుని వచ్చేసారు ఆ తీసుకుని వచ్చినప్పుడు కొంతమంది పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారు ఎందుకంటే బానిసలుగా వాళ్ళ గృహాల్లో పనులు చేసుకోవడానికి అలాగే ఇక్కడ చిన్న అమ్మాయిని కూడా తీసుకొచ్చి మరి ఆ యొక్క సిరియా సైన్యాధిపతి అయిన ఆ గృహంలో వారి యొక్క గృహంలో వదిలేశారు అన్నమాట అయితే ఆ ఇంట్లో బానిసగా అమ్మాయి పనిచేస్తుంది ఒకసారి చూడండి మనకి స్కూల్ కి చాలా రోజులు సెలవులు వచ్చిన తర్వాత మొదటి ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళాలంటే ఎలాగుంటది మనకి ఎంతమందికి ఇష్టంగా ఉంటది అంటే కొంచెం పెద్దోళ్ళు అయితే ఇష్టంగానే ఉంటది చిన్నపిల్లలు అయితే నేను చూస్తూ ఉంటాను నర్సరీలో యూకేజీ ఎల్కేజీ వీళ్ళందరూ ఫస్ట్ స్టాండర్డ్ ఆ పిల్లలందరూ కూడా మరి స్కూల్ కి అంటే కొద్ది గంటలే వాళ్ళు ఉండేది 4 అవర్స్ 5 అవర్స్ ఎంతో ఉంటారు స్కూల్లో అయినా సరే తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి చాలా ఏడ్చేస్తా ఉంటారు బుక్స్ విసిరేస్తా ఉంటారు కింద పడి ఏడ్చేస్తా ఉంటారు వాళ్ళ మమ్మీని పట్టుకుని వెళ్ళిపోతా ఉంటారు పరిగెత్తేస్తా ఉంటారు కదా చాలా బాధపడిపోతూ ఉంటారు కొన్ని అవర్స్ అక్కడ స్కూల్లో ఉండటానికి అయితే ఈ చిన్న అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి బానిసగా తీసుకుని వచ్చేసారు కదా మళ్ళీ ఇంకా ఆమె ఇంకెప్పుడన్నా లైఫ్ లో తల్లిదండ్రులు చూడగలదన్న హోప్ ఉందా ఆమెకి లేదు కదా కానీ అమ్మాయి చాలా చిన్నది కానీ తల్లిదండ్రులు గుర్తొస్తారా గుర్తుకురారా గుర్తుకొస్తారు కదా చాలా మనసులో బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఆమెను ఓదార్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అక్కడ అది నాయమాన్ సైన్యాధిపతి మరి చాలా ఆయన పెద్ద పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి చాలా పెద్ద హౌస్ ఉంటది చాలా పనులు ఉంటారు వాళ్ళకి అయితే ఈ అమ్మాయి చిన్నగా ఉంది ఈ అమ్మాయిని పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు ఆ అమ్మాయిని ఆదరించే వాళ్ళు కూడా ఎవరు లేరు ఆమెని కంఫర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అయితే ఆ అమ్మాయి అంత చిన్నదైనా గానీ పరిస్థితులను అర్థం చేసుకుని ఓకే నా తల్లిదండ్రులు నా దగ్గరికి రారు నేను ఇంకా లైఫ్ లో నా తల్లిదండ్రులు నేను కలవలేను అలాగని ఎన్ని రోజులు నేను ఇలాగా కూర్చొని ఏడుస్తూ ఉంటాను నా వల్ల మరి ఎవరికన్నా సహాయం ఉంటే నేను చేయాలి కానీ ఊరికే నేను ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకూడదు అనేసి తను నిర్ణయించుకుని నెమ్మదిగా తనకున్న మనసులో బాధ అంతా ఒక పక్కన పెట్టి మరి ఎవరైనా ఏదైనా పని చెప్తే చేయడం మొదలు పెట్టి మరి పరుగు పరుగున వెళ్ళి మరి తనకి ఎలా ఉన్నా సరే ఆ పని చేసి మరి వస్తూ ఉంది ఇవన్నీ మరి చూసినటువంటి ఆ సైన్యాధిపతి భార్య అరే ఈ అమ్మాయి ఏదో కూర్చోతేమ్మ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ అమ్మాయి నా దగ్గర ఉండి పనిచేస్తే బాగుంటది కదా అని మంచి ఒక ఉద్దేశము ఆమెకి కలిగేలాగా ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన అక్కడ కనబడింది అన్నమాట అంటే ఎవరు చెప్పినా పని చేస్తుంది వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి చేస్తుంది చాలా చక్కగా చేస్తుంది చాలా నీట్ గా చేస్తుంది మరి ఇంకా తన ప్రవర్తన కూడా చాలా తేడాగా ఉండుంటది మరి పొద్దుటే ప్రార్థన చేసుకోవడం సాయంత్రం ప్రార్థన చేసుకోవడం మధ్యాహ్నాలు ప్రార్థన చేసుకోవడం మరి వేరే బేస్ట్ కబుర్లు ఏమి చెప్పకుండా మరి చాలా వినయంగా కూర్చోవడం కదా ఇవన్నీ చూసినప్పుడు ఆమె మరి తన యొక్క సొంత పనికి మాత్రమే ఈ అమ్మాయికి ఇంట్లో పనులు ఏమి చెప్పడానికి వీల్లేదు ఈ అమ్మాయి నాతోనే ఉండాలి నా పని చేయాలి అనేసి ఆమె దగ్గర పెట్టుకుంది అయితే ఈ అమ్మాయి ఆమెను చూస్తుంది కదా చూస్తా ఉంది మరి ఇంత ధనవంతులుగా ఉన్నారు
ఎందుకు ఈమె ఒక్కొక్క మధ్యలో ఏడుస్తూ ఉంది ఒక్కొక్కసారి గమనించింది. ఓకే, గమనించినప్పుడు మరి ఆమెను అడిగి ఉంటుంది ఆయిస్తా, మరి ఏంటి ఇలాగ ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అన్నప్పుడు ఆమె చెప్పు ఉంటది ఇలాగా, మరి అయ్యగారికి మరి కుష్టు రోగం ఉన్నది, దాని గురించి మాకు చాలా వేదనగా ఉన్నదని. అయితే వెంటనే మరి అంటే ముందు నుంచి ఎప్పుడైతే ఈమె ఆమె దగ్గర పనిచేయటం మొదలు పెట్టిందో మరి ఈమె ఏం చెప్తా ఉంది, వేస్ట్ గా మరి వేస్ట్ కబుర్లు ఏమి చెప్పట్లేదు కదా. ఆ చిన్నమ్మయ్య గాని ఏం చెప్తుంది, వాళ్ళ దేశం గురించి చాలా గొప్పగా చెప్తా ఉంది, వాళ్ళ దేశంలో ఉన్న ప్రవక్తల గురించి చెప్తా ఉంది, తన నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత మరి ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆ దేవుని యొక్క ప్రవక్తలు మరి ఏ విధమైనటువంటి కార్యాలు చేశారన్నది మరి అన్ని కూడా ఆమె రోజు ఒక కథల్లాగా చెప్తా ఉంది. అందుకనే ఆమెకు బాగా ఇష్టమైంది ఈ అమ్మాయి. ఆ చెప్పటమే కాకుండా ఈ అమ్మాయి నడుచుకునే విధానం కూడా తనకి చాలా నమ్మకాన్ని పుట్టించింది ఆమెకి. అయితే ఈ చిన్న అమ్మాయి మరి మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, మరి అయ్యగారు అక్కడికి వెళ్తే మరి అక్కడ బాగుపడతారు, అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఈ అమ్మాయి చెప్పంగానే మరి అంత పెద్ద మరి పొజిషన్ లో ఉన్నటువంటి ఆ స్త్రీ నయమాన్ యొక్క భార్య మరి వెంటనే ఆమె మాట విని మళ్ళీ ఆ భర్తకి ఈ విధంగా చెప్పి, ఇదిగో ఈ అమ్మాయి చెప్తుంది ఆ దేశం మీరు వెళ్ళినట్లయితే మీకు స్వస్థత కలుగుతుందంట, మరి మీరు వెళ్ళండి అని ఆమె చెప్పినప్పుడు మళ్ళీ అతను కూడా భార్య మాట విని ఆ చిన్న అమ్మాయి మాట విని మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇజ్రాయెల్ దేశం వారికి ఏమన్నా ఫ్రెండ్ అది ఏమన్నా అంటే స్నేహపూర్వకమైనటువంటి దేశమా కాదు, శత్రు దేశం కదా, శత్రు దేశానికి సహాయాన్ని కోరి వెళ్తా ఉన్నాడు ఒక చిన్న అమ్మాయి మాట విని. మనం ఎవరన్నా చిన్నపిల్లలు చెప్తే మాట వింటామా, చిన్న పని కూడా చేయం చిన్నపిల్లలు చెప్పిన మాటలు కదా చేస్తాం ఇలాంటి పెద్ద పెద్ద పనులు. ఒక సైన్యాధికారి వేరొక దేశానికి మరి సహాయ నిమిత్తమే ఒక చిన్న అమ్మాయి మాట విని వెళ్ళాడంటే ఆ అమ్మాయి ప్రవర్తన ఏ విధంగా ఉండి ఉంటుంది, మరి వాళ్ళకి ఆ అమ్మాయి మీద ఎంత నమ్మకము ఎంత విశ్వాసం కలిగి ఉంటుంది, అంటే ఆ అమ్మాయి ఎంత ఏ విధంగా నడుచుకుంది వాళ్ళ దగ్గర అన్న విషయాన్ని మనం ఈ విషయంలో తెలుసుకోవాలి. అయితే మరి ఆయన వెళ్ళాడు, అలాగ స్వస్థత పొందాడు, మళ్ళీ మరి స్వస్థత పొంది అక్కదంతా మనకి తెలుసు కదా. అయితే ఒక బానిసగా ఉండేటువంటి ఈ యొక్క అమ్మాయి తనకున్నటువంటి మంచి గుణాలతో తనకున్నటువంటి పొజిషన్ ని మరి ఒక బానిస పొజిషన్ ని మరి ఇప్పుడు వాళ్ళు స్వస్థత పొంది మరి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు కదా. అయితే మరి ఇప్పుడు మరి ఆమెను ఇంకా బానిసలాగా చూస్తారంటారా, బానిసలాగా ఒక కుమార్తె లాగా చూసుకుంటారు కదా. అంటే తనకున్న పొజిషన్ తను మార్చుకుంది, తనకున్నటువంటి మంచి గుణాలతో తన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటినీ కూడా మార్చుకుంది అన్నమాట. అయితే మరి ఇంకా ఒక యవనస్త్రాలుగా రిబకాన్ తీసుకున్నాను, ఎవరో చెప్పారు రిబకా అనేసి కదా. రిబకాన్ తీసుకుంటే మరి అబ్రహాం గారు ఎలియాజర్ని పంపించారు, నాకు ఒక కోడల్ని తీసుకొని రమ్మనేసి. మరి ఎలియాజర్ వెళ్ళి ఒక హారాన్ని వెళ్ళిన తర్వాత అక్కడ మరి దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు, ప్రార్థన చేసుకుని కళ్ళు తెరవంగానే మరి కడవని చంకను పెట్టుకొని వస్తున్న ఒక స్త్రీని ఈ రిబకాని చూసాడనమాట. చూసి మరి దాహానికి ఇమ్మని అడిగితే ఆమె ఏమంది, సరేననేసి ఆయనకి దాహానికి నీళ్లు పోసి మళ్ళీ ఏమన్నది, మీ ఒంటిలకు కూడా నేను వాటన్నిటికీ ఎంత నీరు తాగితే అంత నేను వేస్తాను అనేసి ఆమె చెప్పింది అన్నమాట. చెప్పడమే కాకుండా ఏం చేస్తుంది, వెంటనే తన దగ్గర ఉన్న నీళ్లు తీసుకుని ఆయనకి దాహానికి ఇచ్చి మళ్ళీ ఆ ఒంటిలో ఒక గాడిలో మరి ఆ నీళ్ళన్నీ పోసి మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ నీళ్ళన్నీ చేదుకుంటుంది, నోట్లో నీళ్ళన్నీ చేది మళ్ళీ వేస్తుంది. మనం చూసినట్లయితే ఒక్కొక్క క్యామెల్ ఇక్కడ 200 liters వాటర్ తాగుతుందండి. అయితే ఇక్కడ మనకి ఎలియాజర్ దగ్గర ఎన్ని ఒంటలు ఉన్నాయి, 10 ఒంటలు గిఫ్ట్ గా తీసుకెళ్తున్నాడు ఆయన కదా, 10 ఒంటలు గిఫ్ట్ గా తీసుకెళ్తున్నాడు. మళ్ళీ ఎలియాజర్ ఒంటలు ఉన్నది, ఎలియాజర్ దగ్గర ఇంకా కొంచెం పనులు కూడా, వాళ్ళ దగ్గర కూడా ఒంటలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక్కొక్కటి 200 liters వాటర్ తాగితే అక్కడ ఇంచుమించుగా 2000 పైనే ఉండాలి కదా వాటర్, తను చేది పోయాల్సిన వాటర్. మనకి ఇప్పుడు ట్యాంక్ నింపాలంటే బటన్ వేస్తే మోటార్ ఆన్ అయ్యి చక్కగా
మరి ఆ ట్యాంక్ నిండాలంటే మించుమించుగా 1000 liters ట్యాంక్ నిండాలంటే మనకు 40 minutes పైనే పడుతుంది. 2000 అంటే ఇంచుమించుగా 1 hour 10 minutes అలాగ పడుతుంది, 10-20 minutes అలాగ పడుతుంది కదా. అయితే ఈమె నూతులోంచి ఆ నీళ్లు ఇలా చేది 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 మరి వాటన్నిటికి నీళ్లు పోయడం అంటే అదేమి సామాన్యమైన విషయం కాదు. మనం ఒక విషయం అంటే ఒకసారిగా స్టోరీలో వాటన్నిటికి నీరు పోసేస్తుంది అని ఒక మాటలో చెప్పేస్తాం, కానీ అది మనం ఒకసారిగా తలుచుకుంటే ఆ పని ఎంత కష్టం అన్నది, ఎంత శ్రమ అన్నది మనకి. అయితే అక్కడ మనం చదువుతున్నప్పుడు ఏముంటదంటే పరుగు పరుగున చేస్తుందంట ఆమె, పరుగున చాలా యాక్టివ్గా ఆనందంగా తను అక్కడ పని చేసినట్లు మనకి కనబడతా ఉంటదండి. మనకి ఎక్కడుందంటే ఆది కాండము 24:17 వచనాలు చూసుకున్నట్లయితే మనకి విషయాలన్నీ కనబడతా ఉంటాయి. అయితే తనకి మరి మంచి గుణాలు ఏంటంటే మరి కేరింగ్ నేచర్ ఉంది. ఆయన వాటర్ మరి ఆయన కోసం అడిగాడు కదా, క్యామెల్స్ కోసం అడగలేదు. కానీ ఆమె ఏమంది, నేను మరి ఆయనతో పాటు మరి ఈ జంతువులు కూడా అలసిపోయి ఉంటాయి పాపం, వాటికి కూడా మరి దాహం వేస్తూ ఉంటది, వాటికి కూడా నీరు అవసరం అనేసి మరి తను భావించి వాటికి కూడా వాటర్ పోస్తుంది. దానికి కేరింగ్ నేచర్ ఉంది, ఇంకేముంది, హెల్పింగ్ నేచర్ ఉంది, ఇంకేంటి చాలా పేషెన్స్ ఉంది ఆమెకి, చాలా ఓర్పు. అంత ఓర్పుండు బట్టి అన్ని నీళ్లు చేది మరి అవన్నీ మోసుకొని వచ్చి గాడిలో పోసి మరి ఇలాంటి మంచి గుణాలు ఉండటాన్ని బట్టి మరి ఆమె ఏమైంది అబ్రహాం గారికి మరి యొక్క ప్రపంచాన్నే దేవుడు మరి అబ్రహాం గారి ద్వారా దీవించాడు కదా. అలాంటి దీవెన పొందినటువంటి యొక్క కుటుంబంలోకి మరి కోడలుగా వెళ్ళడానికి దేవుడు ఆమెని ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట. చూసారా ఇలాంటి క్యారెక్టర్స్, మరి ఆమెలో ఉన్నటువంటి చక్కటి కేరింగ్ నేచర్, హెల్పింగ్ నేచర్ అండ్ పేషెన్స్ కదా, ఇవి చాలా ముఖ్యం. మనకు కూడా ఇలాంటి లక్షణాలన్నీ మనకి లేకపోయినా సరే మనం బలవంతంగా అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి వాటిని. అయితే ఇక్కడ మనం ఇంకొకటి మరి ఎస్తెర్ని తీసుకుంటున్నాను. ఎస్తెర్ మరి తను వివాహం అయిన తర్వాత యాక్చువల్గా ఎస్తెర్ ఒక అనాథ కదా, వాళ్ళ చిన్న దగ్గర పెరిగింది. అయితే తనకి వివాహం అయిన తర్వాత మరి రాణి అయిపోయింది కదా. ఎవరైనా సరే చూడండి, నార్మల్ పొజిషన్లో ఉండి ఒకసారిగా మంచి స్థితి వచ్చిందంటే వాళ్ళలో ఎంతో గర్వం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది కదా. అయితే మరి ఈ ఎస్తెర్ మాత్రం చాలా వినయంగా విధేయతగా మరి ఉన్నది. అయితే ఆ చిన్నాన్నగారితో చాలా మరి ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండేది, మరి ఆయన చెప్పినట్టే చేస్తూ ఉండేది. మరి పెళ్ళైనప్పుడు ఆ చిన్నాన్నగారు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఎవరు అన్నది ఎవరికి తెలియనియొద్దు. అయితే ఆమె అలాగే ఎవరికి తెలియనివ్వల. మరి అయితే ఒక సమయం వచ్చినప్పుడు యూదులందరినీ చంపేయాలనే శాసనం వచ్చింది కదా. అప్పుడు ఆ శాసనం వచ్చినప్పుడు మరి ఈమె కలత చెందుతుంది, అలాగే ఆ చిన్నాన్నగారు కూడా చాలా కలత చెందుతున్నారు. ఆ చిన్నాన్నగారు వచ్చారు ఎస్తెర్ దగ్గరికి, వచ్చి మరి ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, మరి రాజుగారిని వెళ్ళి కలవాలి కదా అనేసి అడిగినప్పుడు, మరి అయితే నేను ఒక నెల నుంచి ఆయన్ని కలవడానికి నాకు అవకాశం కుదరలేదు, మరి నేను అవకాశం కోసం చూస్తా ఉన్నాను అనేసి ఆమె చెప్తదన్నమాట. మరి అవకాశం కోసం చూస్తా ఉన్నాను అన్నప్పుడు ఆ చిన్నాన్నగారు చాలా కోపం వస్తుంది. చూడు మరి నువ్వు ఒకంటే రాణి పొజిషన్ లో ఉన్నావు కదా, నువ్వు అంటే నువ్వు సేఫ్ గా ఉన్నానని నువ్వు ఎంత మాత్రమో అనుకోకు. ఒకవేళ ఈ సమయం కొరకే దేవుడు నిన్ను రాణిగా చేస్తాడేమో, ఇక్కడ నీ జనాలు నువ్వు ఈ సమయంలో నెమ్మదిగా ఉంటే రక్షణ దేవుడు యూదులకి తప్పకుండా ఎవరొకరి ద్వారా ఇస్తాడు, కానీ నువ్వు రాణి అయింది వేస్ట్ అవుతుంది, మరి నీ కుటుంబము మరి నాశనం అవుతుంది అనేసి మరి ఆయన చాలా కోపంగా చెప్తారన్నమాట. ఇక్కడ మనం ఒక కండిషన్ అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి మరి రాణి అవడానికి ముందు, ఈ ఎస్తెర్ రాణి అవడానికి ముందు వస్తి రాణిగా ఉంది కదా. అయితే వస్తిని రాణి కింద ఎందుకు తీసేశారు, ఆమె రాజుగారి మాట వ్యతిరేకించిందనేసి. అందరిలోకి రామన్నప్పుడు ఆమె రాలేని కారణం చేత మరి రాజుగారిని వ్యతిరేకించిందన్న కారణం చేత మరి ఆ యొక్క రాజుగారు, రాజుగారితో ఉన్న అధిపతులందరూ కలిసి నిర్ణయించుకొని ఆమెని మరి రాణిగా ఉండకుండా పక్కన పెట్టిస్తారు. అంటే అప్పుడులో మరి చాలా పురుషాధిక్యత ఎక్కువ అనుకుంటాను, మరి ఇప్పుడు కూడా ఉంది. అయితే మరి ఆ అధిపతులు మరి వీరందరూ కలిపి మరి తర్వాత ఎస్తెర్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రాజుగారి దగ్గరికి ఎవరు పడితే ఆవిడ రాణి అయినా కానీ మరి డైరెక్ట్ గా మాట్లాడడానికి వెళ్ళే అవకాశం లేదు ఆ రాజ్యంలో. మరి రాజుగారిని కలవాలంటే
మరి ఆయన పిలిచినప్పుడు మాత్రమే వెళ్ళాలి. అలా కాకుండా మరి ఎవరైనా ఒకవేళ వెళ్ళినట్లయితే ఆయన దగ్గర ఒక రాజదండం ఉంటుంది, మరి బంగారపు దండం ఒక కర్ర లాంటిది. నేను పిక్చర్స్ చూపించకుండా స్టోరీ చెప్పేస్తున్నాను, మర్చిపోయారా? అది రాజదండం అలా చేతికి అందిస్తే అది రాజుగారు ఆమెతో మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నట్లు. ఒకవేళ కనుక రాజుగారు ఆ దండం కనుక చూపించకపోతే ఆమెకి మరణ శిక్ష విధింపబడుతుంది. ఎవరైనా సరే మధ్యలో ఆయనతో మాట్లాడడానికి ఆయన పిలవకుండా ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళకి ఏమవుతుందంటే మరణ శిక్ష. ఆయన దండం చూపిస్తే వాళ్ళు మాట్లాడవచ్చు, ఒకవేళ అది చూపించకపోతే కనుక వాళ్ళకి మరణ శిక్ష పడుతుంది. అయితే మరి ఈమె పరిస్థితి ఇప్పుడు మధ్యలో వెళ్ళిందంటే ఆయన చూపిస్తాడో లేదో చూపించడో తెలియదు. ఆ వస్తీ కంటే ఈమె పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది ఇక్కడ. అంటే ఒకవేళ ఆయన దండం చూపించకపోతే కనుక ఆమెకి మరణం వచ్చే అవకాశం ఉంది. సో ఆమె ఏమన్నదంటే మరి ఆ చిన్నాన్నగారితో, మరి నేను ఉపవాసం, మీరందరూ కూడా నా కోసం ఉపవాసం ఉండండి, ఉపవాస ప్రార్థన చేయండి, నేను కూడా మరి ఉపవాసం ఉండి 3 దినాలు నేను ప్రార్థన చేస్తాను. అయితే మనం అందరం ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను అనేసి ఆమె చెప్తుంది అన్నమాట. ఇదిగో చూడండి, ఇలాగా అది ఎస్తర్ రాణి మరి తనతో ఉన్నవారు. అయితే ఈమె చాలా ప్రార్థన పరురాలుగా ఉంది, ఈమె చాలా ప్రార్థన పరురాలుగా ఉంది, చాలా ప్రార్థన మరి తను ప్రార్థన చేసింది. అదే విధంగా తన కోసం తన చిన్నాన్న మొత్తం ఆ యొక్క ఇజ్రాయేలీలందరూ కూడా మరి యూదులందరూ కూడా ప్రార్థన చేశారన్నమాట. మరి ప్రార్థన చేసిన తర్వాత మరి ఏం జరిగింది అన్నది మనకు తెలిసిన విషయమే. ఎస్తేరు వెళ్ళింది, వెళ్ళినప్పుడు మరి ఆయనకి ఆమె యందు దయ పుట్టిందంట. ఆమె యందు దయ పుట్టి ఏం చేశారంటే ఆ దండెం అలా చూపించినప్పుడు ఆమె ఆయనతో మాట్లాడగలిగింది. అయితే మరి రాజుగారికి ఉట్టే దయ పుట్టిందా? ఆమె మరి 3 రోజులు ఉపవాసం ఉండి యూదులందరూ ఈమె అందరూ కూడా ప్రార్థన చేయటాన్ని బట్టి మరి దేవుడికి ఆమె పట్ల మరి ఆ యొక్క రాజుగారికి ఆమె పట్ల మరి దయ కలిగిందనేసి మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే మరి ఆమె కూడా ఉరిశిక్ష పడి ఉండేదేమో. మరి ప్రార్థన పూర్వకంగా ఆయన దగ్గరికి చాలా భయంతో వినయంతో ఆమె వెళ్ళడాన్ని బట్టి ఆమె అక్కడ రాజుగారి చేత అంగీకరించబడింది. అయితే ఇక్కడ మరి రాణిగా ఉన్నా కానీ ఆమెలో ఉన్నటువంటి మంచి గుణాలు చూడండి. ప్రార్థన పరురాలుగా మనుషుని, నేను రాణినే కదా, మరి రాజుగారు నా చేతిలో ఉన్నారు, నేను ఎంత చెప్తే అంత అనేసి మరి ఆమె ఎంత మాత్రమును అలా గర్వించకుండా చాలా భయంతో భీతితో దేవుడి మీద ఆధారపడి మరి ఉపవాసం ఉండి మరి తను ప్రార్థన చేసి తనతో ఉన్నా. ఇంకెక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే మరి తన పనివారు తనతో చెలికత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తన దగ్గర మరి మేము కలిసి ప్రార్థన చేస్తాం అంటే వాళ్ళకి కూడా ప్రార్థన ఆమె అలవాటు చేసినట్టు మనకు అర్థం అవుతుంది. వాళ్ళందరూ అన్యులు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులే. అయితే మరి తన దగ్గర ఎప్పుడైతే తన రాణి అయ్యి అక్కడికి వెళ్ళిందో తనకి ఇవ్వబడిన గృహంలో తనతో ఎవరైతే సేవకులుగా ఉన్నారో వాళ్ళకి కూడా ఆమె ప్రార్థన నేర్పించింది అనేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను నా చెలికత్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అనేసి అక్కడ చెప్తుంది ఆమె. అయితే మరి ఆమె ఉపవాస ప్రార్థన వల్ల మరి తను రక్షించబడటమే కాకుండా తన చిన్న తన కుటుంబం రక్షించబడటం కాకుండా యూదులందరినీ కూడా ఆమె కాపాడుతుంది. అయితే నెక్స్ట్ నేను దెబోరా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంకా దెబోరా చూడండి, ఈమె తీర్పులు చెప్తా ఉండేది, ఈమె తీర్పులు చెప్తా ఉండేది అన్నమాట. న్యాయాధిపతిని, ఈమె న్యాయాధిపతిని అంతేకాకుండా ఇంకా ఈమె ఒక ప్రవక్తని కూడా, ఈమె ఒక ప్రవక్తని. అయితే నేను అనుకున్నాను ఇంతమంది మగాళ్ళలో మరి అందరూ న్యాయాధిపతులు అందరూ కూడా పురుషులే, అయితే మరి ఈమె ఒక్కతే ఎందుకు మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేసి మరి ఏమన్నా అది చదివినప్పుడు నాకు అనిపించింది. అది మరి ఆ సమయంలో దేవుని యందు నిజముగా మరి ఆధారపడినటువంటి మరి నిజంగా దేవుణ్ణి విశ్వసించినటువంటి మగవాళ్ళు ఎవరూ లేరేమో, అందుకనే దేవుడు
మరి దెబోరాని ఎన్నుకున్నాడు అనేసి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మరి అక్కడ దెబోరా ఒక బారాకుని పిలుస్తుంది. దెబోరా చూడండి, ఒకసారి బారాకుని పిలిచి, ఆయన పేరు బారాక్ మాట, ఆయన పిలిచి దేవుడు నాకు చెప్పాడు నీవు మన శత్రురాజు మీదకి మరి ఒక 10,000 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు యుద్ధం చెయ్యి అనేసి మరి చెప్తుంది. చెప్పినప్పుడు ఆ బారాక్ ఏమంటాడంటే, మరి నువ్వు నాతో వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను, లేకుంటే నేను యుద్ధానికి వెళ్ళను అన్నాడు. అయితే ఇక్కడ బారాకును చూసినట్లయితే, బారాకు మరి ఆ దెబోరా మీద ఆధారపడ్డాడు, ఒక స్త్రీ మీద ఆధారపడ్డాడు. అయితే ఇక్కడ దెబోరా ఎవరి మీద ఆధారపడింది? దేవుడి మీద ఆధారపడింది. దెబోరా ఎవరి మీద ఆధారపడింది? దేవుని మీద ఆధారపడింది, దేవుని మాట మీద ఆధారపడింది. అయితే ఇక్కడ పురుషుడై ఉండి ఆయన భయపడుతున్నాడు, దేవుని మాటని ఆయన పూర్తిగా విశ్వసించట్లేదు. నువ్వు నాతోనే వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను, లేకపోతే యుద్ధానికి వెళ్ళనని చెప్తున్నాడు. ఆ విధంగా చెప్పినప్పుడు మరి ఆమె ఏమంటదంటే, నేను నీతో యుద్ధానికి వస్తాను, అయితే మరి నీకు ఆ ఘనత దక్కదు. ఒక స్త్రీకి మరి ఆ యొక్క శత్రు రాజ్యాన్ని మరి శత్రు మరి అధిపతిని చంపినటువంటి ఆ యొక్క ఘనత ఒక స్త్రీకి దక్కుతుంది, కానీ నీకు మాత్రం దక్కదు అనేసి ఆమె చెప్తుంది. అయితే వాళ్ళు అలాగే యుద్ధానికి వెళ్తారు. ఇక ఈమె మరి ఒక ప్రవక్తని, ఒక న్యాయాధిపతి, అయితే మరి ఇంకా సైన్యాధిపతిగా కూడా యుద్ధానికి కూడా ఈమె వెళ్ళింది. అయితే ఆమెకి మరి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసము మరి మంచి గొప్ప పేరును ఘనతను ఆమెకి కలుగు చేస్తుంది. ఇక మనకి చివరిగా మరి నయోమి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. చివరిగా నయోమి గురించి, అయితే నయోమి గురించి మనం చూసుకున్నట్లయితే మనకందరికీ తెలుసు కదా, నా ఆమె మరి కరువు కాలంలో తన భర్తతో తన ఇద్దరు కుమారులతో మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కాలానికి భర్త చనిపోయాడు. తర్వాత మళ్ళీ కొడుకులకి వివాహం చేసింది, ఆ యొక్క మోయాబు స్త్రీలతో చేసింది. అయితే కొంచెం కాలం అయిన తర్వాత ఆ కుమారులు కూడా చనిపోయారు. అయితే ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు మరి అత్తగారు ముగ్గురు జీవిస్తా ఉన్నారు. అయితే తనకి ఒక విషయం తెలిసింది ఏంటంటే, దేవుడు తన ప్రజల్ని దర్శించాడనేసి, ఇంకా మరి ఆ యొక్క బెత్లెహేములో ఆహారం దొరుకుతుందనేసి ఆమెకి తెలిసింది. అది తెలిసిన తర్వాత ఆమె ఏమనుకుందంటే, మరి నేను తిరిగి మళ్ళా నా దేశానికి వెళ్ళిపోవాలనేసి నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకున్న సమయంలో మరి నిర్ణయించుకుని తను తన కోడల్ని పిలిచి ఏమందంటే, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడే మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మరి మీరు యవ్వన స్త్రీలుగా ఉన్నారు కాబట్టి మరి మీరు వివాహం చేసుకుని సంతోషంగా ఆనందంగా మీరు గడపండి అనేసి నేను మరి నా దేశానికి వెళ్ళిపోతానా అనేసి కోడల్ని అడిగింది. చూడండి, ఒక కోడలేమో వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది, ఒక కోడలేమో ఆ అత్తగారిని పట్టుకొని మరి విడిచిపెట్టడానికి ఆమెకి ఎంత మాత్రము ఇష్టం లేకుండా ఉన్నది. అయితే ఇక్కడ నాకు చూసినప్పుడు ఏమనిపించిందంటే, పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా ఆడలకి ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అనిపిస్తూ ఉంటుంది. అందరూ అలాగే ఉంటారు, ఎప్పుడు కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలనేసి. అయితే ఇక్కడ వీళ్ళని చూసినప్పుడు వాళ్ళు భర్తలు కూడా లేరు, భర్తలు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు మరి తన అత్త దగ్గర ఉండడానికి ఇష్టపడ్డారు. అంటే మరి నయోమి ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తుంది అన్నది అర్థం చేసుకోవడం చాలా మరి కష్టంగానే అనిపిస్తుంది. ఆమె ఎలాంటి ప్రేమ అంటే, వాళ్ళ తల్లికి మించినటువంటి ప్రేమను వాళ్ళకి ఆమె
అక్క వినిపిస్తున్న మాట వినిపిస్తుందని అక్క వినిపిస్తుంది అక్క వినిపిస్తుంది నేను ఎంతవరకు చెప్పి ఎంతవరకు మీకు వినిపించిందో నయోమి రూత్ దగ్గర దాకా వచ్చారు అక్క రూత్ దగ్గర దాకా చెప్పారు అదే విడిపోతున్నప్పుడు అప్పుడు థ్యాంక్ యూ అన్న నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను అనేసి ఆమె మరి అంత మరి ఎంతో మరి ఇంక అసలు ఆ నిర్ణయాన్ని ఇంకెవరు ఆపలేరన్న ఆ విషయాన్ని ఆ నయోమి అక్కడ అర్థం చేసుకున్నారన్నమాట అంతగా ప్రేమించింది అంటే మరి బహుశా ఆమె సొంత తల్లి కంటే ఎక్కువగా ఈమె ప్రేమించింది అంటే తల్లి ప్రేమను వారికి అక్కడ చూపించినట్లు ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇది చాలా కష్టమైన విషయం తల్లిలాగా మరి కోడల్ని మరి తల్లిలాగా ప్రేమించటము మరి ఆ తర్వాత మనం తర్వాత కాలంలో చూసినట్లయితే మరి ఈ రూత్ బోయ్స్ ని వివాహం చేసుకున్న తర్వాత ఆ మరి వాళ్ళకి కుమారుడు పుడతాడు రూత్ కి బోయ్స్ కి కుమారుడు పుట్టినప్పుడు మరి ఆ కుమారుడికిమే దాదిగా అంటే అమ్మమ్మ కింద ఉండి మరి ఆ బిడ్డని పెంచుతున్నట్టు మనం చూస్తాం అంటే తల్లి అమ్మమ్మ మరి మరి అమ్మమ్మలే కదండి పిల్లల్ని పెంచుతారు అలాగా మరి ఆమె అమ్మమ్మ కింద ఉండి అంటే రూత్ కి తల్లిగా ఉండి ఆమె అక్కడ మరి రూత్ ఆమెని మరి తల్లిలాగా ప్రేమించింది ఈమె మరి తల్లిగా ఉండి కుమార్తెగా తనను ప్రేమించినప్పుడు కోడల్ని కుమార్తెగా ప్రేమించింది అయితే మరి కోడలేమో తల్లిగా ప్రేమించింది వాళ్ళు ప్రేమని అర్థం చేసుకుంటే చూడండి మరి ఎంతో మరి ఆ యొక్క ముసలితనంలో తను ఎవరూ లేక మరి ఎవరో చూడని పరిస్థితి మరి ఆమెది అసలు మామూలుగా చెప్పుకోవాలంటే అయితే తను చూపించిన ప్రేమను బట్టి తనకి కుమార్తెలు లేకపోయినప్పటికీ ఒక కుమార్తెను తను సంపాదించుకోగలిగింది కాబట్టి మంచి జీవితాన్ని తన చివరి కాలంలో కూడా తను అనుభవించగలిగింది అయితే నేను కొన్ని పిక్చర్స్ నేను రెడీ చేసుకున్నాను లెసన్ చెప్పే ఆడవిడలో నేను పక్కన పెట్టుకుని మర్చిపోయినట్లు మరి ఫస్ట్ నేను ఒక లిటిల్ గర్ల్ గురించి చెప్పాను కదా ఇజ్రాయెల్ అమ్మాయిల గురించి ఆ అమ్మాయి చూడండి ఇదిగో ఆమె చక్కగా కూర్చొని మరి తన దేశం యొక్క కథలు చక్కగా వాళ్ళకి చెప్తా ఉంది మాట కథలంటే కథలు కాదు నిజంగా జరిగిన విషయాలే ఆమె ఏలియా ఏలిషా చేసిన విషయాలు ఏలియా చేసిన విషయాలు అన్ని కూడా ఆమెకి చెప్తా ఉండేది అలాగే కూర్చోనమాట ఇదిగో చూడండి ఆమెకు సమయం దొరికినప్పుడల్లా దేవుడి గురించి బోధిస్తా ఉండేది సమయం దొరికినప్పుడల్లా ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు మరి ఎలాంటి కార్యాలు చేశాడన్నది చాలా చక్కగా మరి వివరిస్తా చెప్తా మరి ఉండేది మాట అందుకే ఆ అమ్మాయి మాటను అంతగా వినగలిగారు అయితే మరి తనకున్న పరిస్థితిని తను మార్చుకోగలిగింది తన బానిసత్వం నుండి ఒక కుమారి మరి కుమార్తెగా తన స్థానాన్ని ఆ యొక్క నయమాన్ ఇంట్లో మరి సైన్యాధిపతి ఇంట్లో తను సంపాదించుకోగలిగింది నెక్స్ట్ నేను చెప్పింది ఆ రిబకా గురించి చూడండి రిబకా ఎంతో తను నీళ్ళన్ని చేరి మళ్ళీ వాటికి పోస్తూ తను కూడా మరి తను చేసినటువంటి అతి సేవ అలాంటి సహాయం చేసే గుణము ఆ ఓర్పు సహనము మరి ఆ యొక్క పట్టించుకుని చూసేటువంటి ఆ విధానము మరి తాను అడుగుతాడు మరి నేను మేము బస చేయాల్సి ఉందంటే ఆమె మా ఇంటి దగ్గర మాకు స్థలం ఉన్నది మీకు పశువులు కావాల్సినటువంటి ఆ మరి ఆ యొక్క మరి గడ్డి ఘాసం ఏదైతే అవసరమో అది మా దగ్గర ఉంది మీరు ఉండటానికి మాకు మరి ఇల్లు కూడా ఉంది వసతి ఉన్నది రండి అనేసి చాలా మరి ప్రేమపూర్వకంగా వాళ్ళని ఆహ్వానిస్తుంది మాట సో ఆమెకున్న మంచి గుణాలను బట్టి మరి గొప్ప ఇంటికి ఆమె కోడలు కాగలిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్తర్ ఎస్తర్ ఆమె చిన్నాన్నతో మాట్లాడుతూ ఉంది మరి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి నాకు అవకాశం రాలేదు మరి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆమె ప్రార్థన ద్వారా మరి తనకున్నటువంటి మరి సమస్యని ఛేదించుకోగలిగింది తన సమస్య కాదు తన జాతికి అంతటికి ఉన్నటువంటి సమస్యని పటాపంచలు చేయగలిగింది అయితే మనకేమన్నా సమస్యలు వస్తున్నప్పుడు మనం మనుషుల మీద ఆధారపడుతున్నామా లేకపోతే ఆయస్తరి లాగా మరి ప్రార్థన చేద్దాం ఇది ఇంకా గట్టి సమస్య అయితే ఉపవాస ప్రార్థన చేద్దాం అనేసి మనం అనుకుంటున్నామా మరి ఎస్తరి లాగా మనుషుల మీద ఎవ్వరి మీద కూడా మనం ఆధారపడకూడదు మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మరణాన్ని ఆ యొక్క యూదులందరినీ కూడా
దేవుడు రక్షించాడు ఆ ప్రార్థన ఆలకించి కదా. అదే దేవుడు మనకి ఇప్పుడు దేవుడై ఉన్నాడు కాబట్టి మరి మనం ఏ విషయాలు దేవుడిని ప్రార్థించినప్పటికీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఇంకా అసలు ప్రార్థించినప్పుడు ఇంకా అసలు తిరగలేని సమాధానం మనకి దొరుకుతుంది అన్నమాట. సో ఎస్తేరు లాగా మనం ప్రార్థనా పరురాలుగా ఉండాలనేసి మరి ఎస్తేరు విషయాన్ని బట్టి తన కథను బట్టి చెప్తా ఉన్నాను. అదే విధంగా దెబోరా గురించి మీకు మరి యోధులుగా ఉండాలి మనం. ఈవిడ మరి ఒక ప్రవక్తనిగా ఉంది, యోధురాలుగా ఉంది, ఇంకా మరి న్యాయాధిపతిగా ఉంది. అందుకు ఆమెకున్నటువంటి ధైర్యము మరి దేవుళ్ళు ఇలాంటి ధైర్యం కలిగి ముందుకి మరి ఏదైనా సరే దేవుడు చెప్పినప్పుడు ధైర్యంగా దాన్ని చేయడానికి మనం ముందుకు వెళ్లే వారంగా ఉండాలి. కానీ మరి భయపడి ఆ యొక్క బారాకులాగా అయినా పురుషుడైనప్పటికీ వెనకడుగేశాడు కదా. మరి మనం అలాగ ఉండకుండా మనం దేవుడి బిడ్డలం కాబట్టి మనం ధైర్యంగా ఈ దెబోరాల వలె మరి మనం చాలా ధైర్యంగా దేవుని కార్యాలు ఏదైనా సరే దేవుడు చెప్పినప్పుడు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అన్నమాట. అయితే చివరికి వస్తే నయోమి. మరి నయోమి లాగా మరి చక్కగా మరి మన మనకున్నటువంటి అత్తలను తల్లిలుగా మనం భావించుకోవటం, అలా భావించుకున్నప్పుడు మరి వాళ్ళు కూడా మరి కోడలను తల్లిగానే ప్రేమిస్తారు కదండి. అప్పుడు మరి అక్కడ ఇంకా అత్తగారు కోడలు ఉండరు, తల్లి అమ్మలే మిగులుతారు. అప్పుడు చాలా కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. మరి ఈ యొక్క లక్షణాలన్నిటిని బట్టి చాలా మరి అంటే మనకున్న పరిస్థితులు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఇక్కడ మనం ఈ మనం తీసుకున్నటువంటి ఈ యొక్క లేడీస్ అందరూ కూడా ఈ స్త్రీలందరూ కూడా వారి చుట్టూ ఉన్నటువంటి అననుకూల పరిస్థితులన్నిటినీ చక్కగా అనుకూలంగా చేసుకున్నారు దేవుని సహాయంతో. మరి మంచి స్థితిని వారు పొందుకోవటం జరిగింది. మరి ఈ విషయాలు మనతో పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మనం కూడా మన చుట్టూ మనకి కష్టం ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, మరి రోగంతో ఉండొచ్చు. మనం ఏ విధంగా ఉన్నా సరే మరి మనం దేవుడి మీద ఆధారపడ్డప్పుడు ఆ పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చేసి మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, మరి మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు మనకి సమకూరుస్తాడు. మరి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా మరి అక్క వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మీకు కంఠత వాక్యము మరి క్రాఫ్ట్ వర్క్ కూడా ఇదేంటంటే ఏదన్నా పెన్స్ కానీ ఏమన్నా మనం ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఏమైనా పెట్టుకోవటానికి. అయితే మన కంఠత వాక్యం ఏంటంటే నౌ ఎస్తర్ వాజ్ విన్నింగ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఆల్ హూ సా హర్. Again, now Esther was winning favor in the eyes of all who saw her. Esther nu chuchina varandariki aame yandu dayi puttene. Esther 2 adhyayamu 15va vachanam. Esther nu chuchina varandariki aame yandu daya puttenu. Esther 2 adhyayamu 15va vachanam. Idi nenu WhatsApp lo pedtanu meeku. అయితే ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థన. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, గొప్ప దేవ, మహిమ గల తండ్రి, గొప్ప గల దేవ, మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటున్నాం నాయన. గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి. మరి పాఠం చెప్పడంలో మీ యొక్క సహాయం కొరకు వందనాలు ప్రభా. మరి ఈ విషయాలను మేము ఆలకించుంటుండగా వాటన్నిటినీ ప్రభా మా బిడ్డలు మేమందరము కూడా ప్రభా ఏసయా మాకున్నటువంటి అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మీ యొక్క సహాయంతో ప్రభా మరి మేము చేసుకుని ప్రభా మీ నామానికి ఘనత తెచ్చు స్త్రీల వల్లే, మరి ఘనత తెచ్చు బిడ్డల వల్లే మేమందరము ఉండడానికి మరి సహాయం దయచేయమని, మేలును అనుగ్రహించమని, మరి కీడు నుండి తొలగించమని, మరి బలహీనతగా ఉన్న పావని అక్కని మరి ఇదిగోనైనా మరి కల్పనక్కని కూడా ప్రభా మరి స్వస్థపరచమని, ఇంకెవరైతే మరి శాన్వి ప్రభా మరి యొక్క మధుర ప్రభా కోవిడ్ తో బాధపడుతున్నారని సెలవిచ్చున్నారు. మరి ఇంకా ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారందరికీ బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా నీ బిడ్డలమైన మాకు సహాయమును, సంతోషమును, సమాధానమును మా యొక్క గృహాలలోను, మా యొక్క హృదయాలలోను దయచేయమని, ఎల్లప్పుడూ మీ యొక్క కృప కాపుదల నీ బిడ్డలమైన మాకు దయచేయమని ఏసునామంలో ప్రభ సహాయం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done
on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power, and glory forever and ever. Amen. పరలోకమా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమిని నెరవేరును గాక. మన్ను ఆహారంలో దయచేయము, మా ఇళ్ళ అపరాధం వారు చేస్తుండగా మా ప్రశ్నించము, మా చోట తగ్గు పీడు తప్పించము. రాజ్యం శక్తి మహిమ యంత్రము నీవే తండ్రి. ఆమేన్. వాయిస్ వినపడట్లేదు అక్క. అక్క వినిపించట్లేదు వాయిస్. సరే పిల్లలు, బాయ్ 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 జాయ్ బాయ్ జాయ్.